నమస్తే రమగారు నమస్తే జయ రమగారు దేవి నవరాత్రిలో భాగంగా ఒక్కొక్క రోజు అమ్మవారి అలంకరణ అలానే ఒక విశిష్టత గురించి మాట్లాడుకుంటున్నాం అమ్మవారి విశిష్టత నైవేద్యం ఇవన్నీ మనం చెప్పుకుంటూ వస్తున్నాం కదా నాలుగవ రోజు యొక్క విశిష్టత ఒకసారి నాలుగవ రోజు కూష్మాండ దుర్గ నవదుర్గల్లో నాలుగో దుర్గ కూష్మాండ ఈ కూష్మాండ అంటే ఏంటంటే మనకి సాధారణంగా కూష్మాండం అంటే గుమ్మడికాయ అని అర్థం వస్తుంది ఒక అర్థం ఉంది గుమ్మడికాయ కూష్మాండం అంటే బ్రహ్మాండాన్ని సృష్టించిన తల్లి చిరునవ్వుతోటి అలవోకగా బ్రహ్మాండాన్ని సృజించింది ఎట్లా బ్రహ్మాండం అంటే నువ్వు నేనే కాకుండా అసలు మనల్ని మొదలుపెట్టేవాళ్లే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అక్కడి నుంచి వాళ్ళతో పాటు త్రిమాతలు దాని తర్వాత ఇంకా మిగిలిన నవగ్రహాలు తర్వాత అష్ట దిక్పాలకులు తర్వాత తన్మాత్రల నుంచి పంచభూతాలు అమ్మవారు పంచతన్మాత్ర సాయక అని చెప్తారు మామూలుగా మన్మధుడికి ఐదు బాణాలు ఉంటాయి అవునండి అట్లా అమ్మవారికి పంచతన్ వా అవే ఆవిడ యొక్క బాణాలుగా ఉంటాయి అన్నమాట వాటితోటి ఆవిడ ఈ మన పంచభూతాలని సృష్టించింది పంచభూతాల నుంచే సృష్టి మొదలైంది శరీరం పాంచభౌతికమైంది ఈ పదం వింటూ ఉంటాం ఈ పాంచభౌతికం అంటే ఏదో ప్రత్యేకంగా పంచభూతాలతోటి అంటే పృథ్వీ తేజవాయురాకాశాలతోటి నిర్మించబడుతుంది అవన్నిటిని ఈవిడ ఈ కూష్మాండ దుర్గావతారంలో పరమేశ్వరుని వివాహం చేసేసుకుంది అయిపోయింది దాని తర్వాత సంగతి అన్నమాట ఇది ఇప్పుడు పార్వతీదేవి పరమేశ్వరిని వివాహం చేసుకున్న అమ్మవారు ఎవరు అమ్మ ఆదిపరాశక్తి యొక్క అంశస్వరూపమైన పార్వతి పార్వతీదేవి ఆవిడ అక్కడ ఆ రకంగా ఉండి తర్వాత ప్రపంచాన్ని సృజించింది ఈ కూష్మాండ దుర్గా స్వరూపంతో మొత్తం ప్రపంచం అంతా నిర్మించినటువంటి ఈ శక్తికి ఈ ఎలా అంటే ఈమెని ధ్యానించిన వాడికి కోరిన కోరికే తీరుతుంది వాడు ఏది చేయదలుచుకుంటే అది చేయగలుగుతాడు ఆవిడ చేతుల్లో ఒక చేతిలో తేనె పాత్ర ఒక దాంట్లో రక్త పాత్ర ధరించి ఉంటుందట ఏది అడిగితే అది చేస్తుంది ఆమెను వాడికి ఈ స్వరూపంతో ఆరాధించే వాళ్ళకి కోరిన కోరికలు తీరుతాయని అంటే ఇప్పుడు ధర్మబద్ధమైందా అద అధర్మబద్ధమైందా అనే దాన్ని ఆలోచించకూడదు ఒక వ్యక్తి ఒకటి కోరతాడు ఏదో ఒక కోరిక ఉంటుంది వాడికి ఇప్పుడు వాడిది ధర్మబద్ధమైందనుకో వాడి ఉపాసన సజావుగా వెళ్తుంది లేకపోతే అమ్మవారే ఆపేస్తుంది వాడిని అంతే అంతే కదా ధర్మబద్ధమైన ప్రతి కోరిక తీరుతుంది ఈ కూష్మాండ దుర్గారాధన చాలా విశేషమైనది ఈ నాలుగవ రోజు కుదిరితే ఎవరైనా బాల బాలికలను పిలిచి ఒక బాలికనికి మనం బాల పూజలాగా చేసుకోవచ్చు ఒకటి తర్వాతేమో మనం ఇట్లా ఇంట్లో పూజ చేసుకుంటాం అయితే మనకి విజయవాడకు వచ్చేసరికల్లా ఈ నాలుగో రోజు అన్నపూర్ణ అవతారం వేస్తారు అన్నపూర్ణాదేవి అన్నపూర్ణాదేవి అంటే మనకి ఆహారాన్ని ఇచ్చే తల్లి మామూలుగా మనకి ఎట్లా చెప్తారు శివుడు ఆజ్ఞలైందే చీమైన ప్రపంచంలో ప్రతి జీవికి ఆహారం అన్నపూర్ణాదేవి ఇస్తుందట శివుడు ఆజ్నిస్తాడు ఈ రకంగా బతకమంటాడు ఆ బతికేవాడికి అన్నం అమ్మవారు పెడుతుంది ఆ అన్నపూర్ణాదేవి అవతారాన్ని ఈరోజు మనకి కనకదుర్గ దేవాలయంలో వేస్తారు సర్వప్రాణులకి ఒక గరిట పట్టుకుని వడ్డిస్తున్నటువంటి ఒక స్వరూపం సాధారణంగా ఇళ్లలో మనకి పంచాయతనాలు ఉంటాయి కొన్ని కుటుంబాల్లో అంటే శివుడు విష్ణువు అంబిక వినాయకుడు సూర్యుడు ఉండే ఒక ఐదు స్వరూపాలు ఉండే ఒక ఆయతనం ఒక మా మందిరం ఇది కాకుండా చిన్న చిన్న సింహాసనాలు ఉంటాయి అమ్మవార్ల విగ్రహాలు ఉంటాయి లక్ష్మీదేవి కూర్చున్న లక్ష్మీదేవి నిలబడిన నారాయణుడు తర్వాత చిన్న పొన్న శివలింగాలు ఏకాశీయో రామేశ్వరమో వెళ్ళినప్పుడు తెచ్చుకుంటారు గణపతి విగ్రహాలు వెంకటేశ్వర స్వామి శ్రీరాములు వారు సీతారామచంద్రుడు సీతారాములు తర్వాత లక్ష్మణుడు ఆంజనేయ స్వామి ఉన్నా కూడా దేవతా ప్రతిమలైతే చిన్న చిన్న ప్రతిమలైనా పెట్టుకుంటాం ఇవాళ రేపు అందరిళ్లలో సాయిబాబా గారు కనిపిస్తూ ఉంటారు కదా అయితే కాశీ వెళ్ళిన వాళ్ళు తప్పకుండా అన్నపూర్ణాదేవిని తెచ్చుకుంటారు ఈ అన్నపూర్ణాదేవి ఇట్లా కూర్చుని గరిట ఇట్లా పట్టుకుంటుంది అనమాట రెండు చేతులతోటి గరిట పట్టుకున్నట్టుగా ఉండే స్వరూపం ఈ అన్నపూర్ణని గనక అర్చించిన వాడికి అన్నము పుట్టదు అన్న బాధ లేదు ఎక్ అక్కడికి వెళ్ళినా వాడికి ఆహారం దొరుకుతుంది ఇంట్లో గనక అర్చన చేస్తే ఎవరు మన ఇంటికి వచ్చినా వాళ్ళకి లేదనకుండా అన్నం పెట్టగలుగుతాం మనం అదే కదా కావాలి అదే మహాభాగ్యం అన్నం పెట్టడం కంటే అద్భుతమైన విషయం ఇంకోటి లేదు అయితే ఆ అవకాశం మనకు ఎట్లా లభిస్తుందంటే మనకి ఇంట్లో ఏదైనా సమస్యగా ఉన్నా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అభోజనంగా ఉండిపోతున్నామని అనిపించిన వాళ్ళు అన్నపూర్ణాష్టకం లాంటివి చదువుకుంటే అమ్మవారు ఆహారాన్ని అందిస్తుంది మనకు కూడా మన ఇంటికి ఎవరు రారు అట్లా దిగుళ్ళు ఉంటాయి కొంతమందికి చుట్టాలు ఎవరు మన ఇంటికి రారు ఏవో సమస్యల వల్ల ఇప్పుడు ఈ రోజు ఏంటంటే వాంటెడ్లీ రాలేని పరిస్థితులు మనకు ఉన్నాయి కానీ సాధారణంగా మా తోడుకోడలు ఇంటికి అందరు వెళ్తారు మా ఇంటికి ఎవరు రారు లేదా మా అన్నయ్య ఇంటికి వెళ్తారు మా అక్క ఇంటికి వెళ్తారు మా అమ్మ వాళ్ళు ఇంటికి వెళ్తారు కానీ మా ఇంటికి రారు ఇట్లా బాధలు ఉంటాయి కష్టంగా ఉంటుంది మనం కూడా ఏదో చేద్దామని ఉంటుంది జనం పెద్దగా రారు లేదా ఏ కాఫీ వేళకో వచ్చి వెళ్ళిపోతారు ఎవరికి వంట చేసి పెట్టే అవకాశం లేని పరిస్థితులు కొన్ని వస్తుంటాయి అలాంటి వాళ్ళు కనుక అన్నపూర్ణాష్టకం చదువుకుంటే ఈ రోజున అన్నపూర్ణాదేవిని అర్చించిన విశేషమైన ఫలితం లభిస్తుంది నిజానికి మన వరస లెక్కల ప్రకారం అయితే తొలినాడు గాయత్రి బాల రెండో రోజు గాయత్రి మూడో రోజే అన్నపూర్ణాదేవి మనం దుర్గాదేవి లెక్కలో వస్తున్నాం కాబట్టి మనం విజయవాడ దుర్గాదేవి లెక్కలో వస్తున్నాం కాబట్టి ఈ రోజున అన్నపూర్ణాదేవి అయింది కానీ ఈ పది రోజులు కూడా అన్నపూర్ణాష్టకం చదువుకోవచ్చు ఒకవేళ మన ఇంట్లో ఇలాంటి ఇబ్బంది ఉంటే ఒక చిన్న అన్నపూర్ణాదేవి విగ్రహాన్ని కొని మీ దేవతార్చనలో పెట్టుకోండి అంతంత విగ్రహాలు తెచ్చుకోవద్దు చిన్న విగ్రహం మనకి ఇంతకంటే అంగుష్టాన్ని మించి ఇంతకంటే ఉండకూడదు అంటారు చిన్న విగ్రహం పెట్టుకోండి అమ్మవారికి రోజు గంధం పెట్టి ఒక బొట్టు పెట్టి నమస్కారం చేసుకోండి నైవేద్యం ఏదో పండో ఫలము పెట్టుకుంటాం కదా అది సరిపోతుంది అంతకంటే చేయాలనుకోద్దు అన్నపూర్ణాష్టకం మొత్తం రాకపోతే మొదటి శ్లోకం నేర్చుకోండి కనీసం ఒక్క శ్లోకాన్ని చదువుకుంటే మీకు మంచి ఫలితం లభిస్తుంది మనం ఎక్కడికి వెళ్ళినా మనకి అన్నం పుడుతుంది మన పిల్లలు ఎక్కడికెళ్ళినా భోజనానికి ఇబ్బంది పడరు మన ఇంటికి నలుగురు వచ్చి విస్తరి వేసే రోజు వస్తుంది మరి అమ్మవారికి నివేదన ఏం సమర్పిస్తారు అమ్మగారు ఇక్కడేమో శ్రీశైలంలో అల్లపు గారెలు నివేదిస్తారట అల్లం వేసిన గారెలు మామూలు మినపప్పు గారెలోని అల్లం వేస్తారు కొంచెం బాగానే అల్లం గైరుగానే వేస్తారు ఇక్కడ కూడా ఇంచుమించుగా గారెలతో పాటు కేసరి బాతును కూడా సమర్పిస్తారు కేసరి గారెలు మనకి ఇది నాలుగో రోజు అయిపోతుంది కదా అవునవును నాలుగో రోజు అయ్యేసరికల్లా మళ్ళీ అన్నపూర్ణ కాకుండా ఇంకో స్వరూపంగా కూడా కనపడుతూ ఉంటుంది మన వెసులుబాటు మన అలవాటును బట్టి ఇళ్లల్లో ఉండే విధానాన్ని బట్టి చేసుకోవచ్చు ఈ మనకి దుర్గాదేవికి మాత్రం కేసరి బాతు అల్లపు గారెలు సమర్పిస్తారు విధానాన్ని బట్టి మనం మన వీలుని బట్టి ఏది కుదిరితే అది ఇదే చేయాలన్న నియమం ఎప్పుడూ ఎక్కడా లేదు ఏదైనా చేసుకోవచ్చు అన్నపూర్ణాదేవికి ఏంటంటే ఎరుపు ఆకుపచ్చ అంచులున్న తెల్లటి వస్త్రాలు కడతారు ఎరుపు కానీ ఆకుపచ్చ కానీ ఉంటుంది చక్కగా అట్లాంటి వస్త్రాలు కడతారు మనం కూడా ఎవరైనా బాలికలకి అమ్మాయికి బాల అవతారం వేసి పూట దండం పెట్టుకోదలుచుకుంటే అట్లా తెలుపు గ్రీన్ ఆకుపచ్చ ఎరుపు కాంబినేషన్లో ఉన్న బట్టలు పెట్టినా ఆ వస్త్ర అలాంటి వస్త్రాలు మామూలుగా మనకి ఇప్పుడు వస్తున్నాయి ఈ కేరళ స్టైల్లో ఇవి బ్లౌజ్ పీసులు అలాంటి దాన్నైనా మనం ఇవ్వచ్చు విశేషమైన ఫలితం ఉంటుంది తెలుపుకి ఎరుపు కానీ ఆకుపచ్చ కానీ బార్డర్ ఉన్న వస్తువుని ఇస్తారనమాట గాజులు ఇవ్వదలుచుకున్న వాళ్ళు కూడా అంతే తెలుపు ఇవ్వకుండా ఎరుపు ఆకుపచ్చ అట్లా ఇస్తారు మనం అలవాటుగా ఎలా చేసుకుంటామో అట్లా ఏదైనా చేయదలుచుకుంటే విశేషంగా ఇట్లా చేసుకోవచ్చు ఏ రోజైనా ఎర్ర గాజులు ఇవ్వచ్చు అమ్మవారికి ఎరుపు అంటే చాలా ఇష్టం ఆమెకి ప్రీతి కాబట్టి మొత్తం ఈ పది రోజులు కూడా మనం ఎర్రటి గాజులు కుంకుమ బొట్టు బిళ్ళలు పిల్లలు పెట్టుకునేవి తర్వాత ఇవేమంటారు అలంకరణ సామాగ్రి ఈ హెన్నా గోరింటాకు పెట్టించడం అట్లాంటివి కూడా చేయొచ్చు కాటుక తర్వాత బొట్టు అలాంటి రంగురంగుల బొట్లు పిల్లలు పెట్టుకుంటారు రకరకాల ఆభరణాలు ఆడపిల్లలు పెట్టుకునేవి చెవులకి వాటికి పెట్టుకునేవి సరదాగా పెట్టుకునే వస్తువులు రబ్బర్ బ్యాండ్లు లాంటివి తర్వాత తలకి దువ్వెన్నులు చిన్న చిన్న అద్దాలు అట్లా అలంకరణ సామాగ్రి ఏవైనా ఈ రోజుల్లో ఇవ్వచ్చు ఏది ఇచ్చినా మనకి మంచి ఫలితం లభిస్తుంది అద్భుతం అయితే అంతలోకి వెళ్దామంటే వెళ్దాం పూర్వం దుర్గమాసరుడని ఒక రాక్షసుడు వాడట ఈ దుర్గముడు ఏం చేశాడంటే బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి తపస్సు చేశాడు తపస్సు చేసి చేయగా 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 ముందు ఆయన ప్రత్యక్షమైతే కోరిక కోరుకోలే ఇంకా కొన్నాళ్ళు తపస్సు చేశాడు అయితే నువ్వు ఎలాంటి వరం ఇస్తావని అడిగాడు మరణం లేకుండా వరం ఇవ్వను అది కాకుండా ఇంకొకటి ఏదైనా అడగమంటే వేదాలు ఇచ్చేయి నాకని చెప్పాడు ఈయనకి తథాస్తు అనడం తప్ప రెండో దారి లేకపోయింది వేదం ఇచ్చేయి అంటే ఆయన ఉద్ధిస్తంగా ఉంటాయి ఆయన ముఖాల్లో ఉంటాయి నాలుగు ముఖాల్లో నాలుగు వేదాలు ఉన్నాయి వీడు ఎట్లా తీసేసుకున్నాడు అని ప్రశ్న వస్తుంది మనకి ఆ నాలుగు వేదాలు నేను నీకు ఇచ్చాను అని గనకదా ఆమె అని కన్నా ఇచ్చాను అన్నాడు అంటే ఇంక ఈయనకి ఆ వేదం స్ఫురణకి రాదు అలా వేదాలు వాడు లాగేసుకున్నాడు ఇచ్చేసారు ఇచ్చేసారు మరి మా వరం అది అలాంటిది అయితే ఏమైంది క్రమంగా ఈ వేద ఘోష అవి లేకపోయేసరికల్లా ప్రపంచం అంతా శుష్కించడం మొదలుపెట్టింది అక్కడి నుంచి వీడేం చేశాడు ఇదే కాకుండా ఇన్ని సంవత్సరాలు తపస్సు చేసేసరికల్లా వాడు విపరీతంగా బలాన్ని పొందేసాడు ఆ యజ్ఞ యాగాదుల్లో దేవతలకి హవిస్సులు వెళ్ళనివ్వకుండా చేసేసాడు ఆ వేదగానం ఉంటేనే కదా హవిస్సు ఎట్లా యజ్ఞం చేస్తారు అవును యజ్ఞం చేసేది వేదమంత్రాలతోటి కదా అదంతా లాగేసేసాడు దాంతో యజ్ఞాలు లేవు యజ్ఞాలు లేకపోతే దేవతలు బలహీనపడతారు మామూలుగా మనకు దేవతలు ముక్కోటి దేవతలు ఉన్నారా వీళ్ళకి బలం ఏమిటి భూమి మీద చేయబడేటువంటి అనేక రకాల యజ్ఞాలే దేవతలకి బలం మనకి సకాలంలో వర్షాలు రావాలంటే మనం ఇక్కడ యజ్ఞం చేస్తుంటే నిత్యాగ్నిహోత్రం చేసేవాళ్ళు కదా నిత్యాగ్నిహోత్రం చేసి అగ్నిహోత్రం పెట్టి మనం ఇందులో వేసినటువంటి మంత్రంతో వేసినటువంటి నెయ్యి హవిష్ ఏ అవి దేవతలకి హవిర్భాగాలు వెళ్తాయి వాళ్ళకి బలం అదే దానివల్ల మనకి వాన వర్షాలు అన్నీ వస్తాయి ఋతులు సక్రమంగా వస్తాయి కరువు కాటకాలు ఉండవు ఈతి బాధలు ఉండవు దేవతలు హాయిగా ఉంటే మనకి హాయిగా ఉంటాం ఇది చెయ్యాలి ఈ వేదగానం ఎప్పుడైతే లేదో వేదం లేదు బ్రహ్మదేవుడి దగ్గర నుంచి లాక్కోబడింది బ్రాహ్మణులందరి దగ్గర నుంచి లాగేసుకేయబడింది అది ఎవ్వరి దగ్గర లేదు వేదాన్ని వాడు కైవసం చేసేసుకున్నాడు దాంతో బ్రాహ్మణుల దగ్గర కూడా ఎవ్వరికీ ఏమీ రాదు ఈ ఉద్ఘాత అలాంటి బోళతమంది ఉంటారు ఒకవేళ ఈ రుత్వికులు యజ్ఞం చేసేటప్పుడు ఒకళ్ళు మంత్రం చెప్పేవాళ్ళు వెనకాల రెండోసారి అదే మంత్రాన్ని చెప్పేవాడు ఎవరి నోట్లోనూ ముక్కలు లేవు అన్ని ముక్కలు వాడు ఆగేశాయి దాంతో యజ్ఞ యజ్ఞయాగాదులు లేక దేవతలు బలహీనపడ్డారు వర్షాలు ఆగిపోయినాయి భూమి మీద క్షామం మొదలైంది క్రమంగా నీరు లేక చెట్లు మొక్కలు అన్ని ఎండిపోవటం మొదలు పెట్టేసింది మొత్తం జీవజలాలన్నీ అడుగంటిపోయినాయి సముద్రాలు ఇంకిపోతున్నాయి సముద్రంలో జలం ఉన్నవి తాగడానికి పనికిరావు అవును అది జీవజలాలను ఆకర్షిస్తుంది పైనుంచి వస్తుంటే సముద్రం పెరుగుతూ ఉంటుంది సముద్రంలో నుంచి నీరు పైకి వెళ్ళి మళ్ళీ వర్షాలు పడతాయి అక్కడి నుంచి రాందే ఇదేం చేస్తుంది మొత్తం అన్నీ ఆగిపోయినాయి ఆగి 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 క్రమంగా భూమి అంతా శుష్కించిపోయి ఎక్కడ చూసినా పీనిగల పెంటలాగా అయిపోయింది మరణాలు పక్షులు జ మనుషులు జంతువులు అన్నీ మరణించిన చెట్లు చేమలన్నీ శుష్కించిపోయినాయి మలమలం ఆడిపోతోంది ప్రపంచమంతా అయితే ఏం చేస్తారు దేవతలు వీళ్ళు కూడా బలహీన పడిపోయారు ఎట్లాగో బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు ఏం చెయ్యాలి మేము మా పరిస్థితి ఏమిటి నువ్వు వాడు అడిగాడు ఇచ్చేసావు అది లేక ఇప్పుడు మేము ఇట్లా అయిపోయాం మొత్తం ప్రపంచం అంతా సృష్టించిపోయింది తాత ఏదైనా చేయాలంటే అమ్మవారిని అనుకున్నారు వీళ్ళు అమ్మవారిని ప్రార్థిస్తే అమ్మవారు మొదట ఆవిడ ఆవిడెక్కడుంటుంది మణి ద్వీపాలనుంటుంది ఎవరికి కాన్ కానరాదు చాలా ప్రత్యేకమైన చోట ఉంటుంది అసలు కంటికి కనపడి ఫలానా చోట అని తెలియదు మొత్తం బ్రహ్మాండ ఆవరణ దాటిన తర్వాత ఎక్కడో ఉంటుంది ఆ మణిద్వీపం ఆయన ఎన్నో విధాల ప్రార్థన చేసి త్రిమూర్తులు ఆవిడని ప్రత్యక్షం చేసుకున్నారు అయితే ఆవిడ వీళ్ళందరినీ చూసి దేవతలు కూడా శుష్కిచ్చిపోయి ఉన్నారు భూమంతా అలకలోలంగా అయితే ఇవిడేం చేసిందట అమ్మవారు పెద్ద విరాట్ రూపంతో వెలిసిందట మొహం ఒళ్ళంతా కళ్ళేట అన్ని కళ్ళతోటి అన్ని నేత్రాలతోటి మొత్తం ప్రపంచాన్ని చూసింది బతికి ఉన్న కొద్దిపాటి జీవజాలాలంతా గోడు గోడును వెలిపించినాయట నీరు లేదమ్మా నీరే కదా మన జీవనాధారం అవునవును నీరు లేదని బాధపడే సరికల్ అమ్మవారి నుంచి నీళ్లు కారటం మొదలుపెట్టిన కంటి నీరు శతాక్షి అన్నారట వంద కళ్ళున్న తల్లి వందల కళ్ళునే ఒక వంద కాదవి కొన్ని వందల కళ్ళు ఆ కళ్ళ నుంచి అట్లా ధారాపాతంగా కంటి నీరు కాడుతూ ప్రపంచాన్ని కావలసినంత తడిపేసాయిట ఆ కళ్ళు మొత్తం నీరు వచ్చేసింది అక్కడి నుంచి రెండో రూపం దాల్చింది ఆవిడ ఆ విరాడు రూపం పెద్ద స్వరూపంతో కనపడుతుంది కదా అమ్మవారి చేతులు కాళ్ళు మొహం అన్ని చోట్ల నుంచి రకరకాల కూరగాయలు మొలిచినాయట కూరలు పళ్ళు ఆహార పదార్థాలు వరి తర్వాత గోధుమలు ఇట్లా మొత్తం గింజలు సమస్తమైన పదార్థాలు ఆమె శరీరం నుంచే పుట్టినాయి శాకాలతోటి శాఖములే శరీర వస్త్రములుగా కలిగిన అమ్మవారు అయిపోయింది ఆవిడ శాకంభరి దేవి శతాక్షి శాకంభరి ఒకేసారి వచ్చిన అవతారాలు రెండూను ఒకేసారి ముందు శతాక్షులతోటి కనపడింది వంద కాళ్లతోటి ఆ కంటి నీరే మొత్తం మళ్ళీ సముద్రాలు నదీ జలాలు అన్ని చెరువులు కుంటలు వాగులు వంకలు అన్ని నిండిపోయినాయి నీరు తర్వాత ఒంటి మీద నుంచి ఎన్నో రకాల కూరలని తర్వాత ధాన్యాలని పండించింది అవన్నీ భూమి మీద ఉన్న ప్రజలకు పంచిందట అందరు వండుకుని తిన్నారు బట్ అప్పటి నుంచి ఈ శాకంభరి అవతారాన్ని వేయడం పెట్టారు అమ్మవారికి శాకంభరి ఉత్సవాలు చేస్తారు కదా అన్ని దేవాలయాలు ఉండదు కొన్ని చోట్లే ఉంటుంది ఈ శాకంభరిగా అయిన తల్లి అందరూ ఆహార పదార్థాలు తీసుకున్నాక వీళ్ళంతా ముందు మానవులు బతికు ఉండాలి కదా అప్పుడు వీళ్ళకు వచ్చిన కష్టం ఏమిటో తెలుసుకుందాం దుర్గమాసురుణ్ణి వధించాలి వాడి ముఖంలో ఉంది వేదం నాలుగు వేదాలు నాలుగు వేదాలు ఈ మొత్తం అంతా వెళ్ళి వాడి ముఖంలో కూర్చుంది వాడు సంపాదించేసుకున్నాడు కదా అప్పుడు ఈవిడ ఈ శాఖ శతాక్షి శాఖంభరి అవతారాల తర్వాత దుర్గమాసురుణ్ణి వధించింది అమ్మవారు వాడు వేదాలను ఒక్కదాన్నే తీసుకున్నాడు ఆ వే ఆవిడి ముఖం నుంచి బయటకు వచ్చినట్టు ఆ వాడు ఓం ఆర్తనాదం చేసేసరికి ఆ వచ్చిన వేదాలు అమ్మవారిలో కలిసిపోయినాయి బయటకు వచ్చింది వాడిని సంహరించేసరికి వేదం ఇప్పుడు వాడు సంహరిస్తే వాడిలో ఉన్నది వాడితోటే పోవాలి కానీ అలా కాకుండా వాడి తలుగు జీవజ్యోతితో పాటుగా అమ్మవారిలో లీనమైపోయింది ఆమె తనలో కలిసిన నాలుగు వేదాలని మళ్ళీ తీసి బ్రహ్మదేవుడు చెప్పింది అయితే ఆవిడే సంహరించగలిగింది ఇంకెవరు ఎవరికి ఓపికలు లేవు ఇక్కడ దేవతలు సంహరించాలంటే వీళ్ళకి బలం కావాలి వాళ్ళ బలం ఏది యజ్ఞం ఆ యజ్ఞం ఎవరి వల్ల వస్తుంది వేదం వల్ల ఆ వేదం వీడి తీసేసుకున్నాడు దంతా లింక్ లైన్ కాదు అవునండి ఈ లైన్ లో మొదటిదే వాడు లాగేసుకుని వాడి దగ్గర పెట్టుకున్నాడు దాంతో ఇంక ఏమీ చేయలేకపోయారు తర్వాత ఈ దుర్గమాసురుని అమ్మవారే స్వయంగా సంహరించి అతని ముఖస్థంగా ఉన్నటువంటి వేదాలని ఆవిడ తీసేసుకుంది పైగా వేదం వాడి ముఖస్తంగా ఉండటం వల్ల వైపు తలకాయ కూడా ఎత్తి చూడలేకపోయారు వీళ్ళు వేదమే కదా బలం మరి మరి దాంతో ఏమి చేయలేదు ఇప్పుడు ఇవిడేం చేసినట్టు వాడిని సంహరించిన తర్వాత అప్పుడు భూమి మీద ఉన్నటువంటి తన శరీరం మీద పుట్టిన అన్ని రకాల విత్త కాయగూరల్ని ప్రజలకి పంచిపెట్టింది ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క అవయవంతాలకు గింజలు పడ్డాయని అందుకని ఒక ప్రాంతంలో వరి ఒక ప్రాంతంలో గోధుమలు ఇంకో దాంట్లో ఎవలు అట్లా పండుతాయని చెప్తారు ఆమె విరాట్ రూపంలో నిలబడి ఉంది భూమి మీద పాదాలు పెట్టి ఆకాశం దాకా పెద్ద శరీరం కదా ఏవి ఎక్కడ రాలితే అవి అక్కడ కాస్తాయని చెప్తారు ఇప్పుడు అందుకని ఇప్పుడు ఆ ప్రాంతంలో పండే వాటిని మనం తెచ్చి ఇక్కడ వేసామనుకో కొద్దిగానే వస్తాయి విరివిగా విస్తారంగా రావు తర్వాత అమ్మవారి నేత్రాల నుంచి అక్కడికి కారిన నీళ్ళే జీవనదుల తలకు జలాలు అక్కడ పడిన గింజ ఆ జీవనది యొక్క అటాచ్మెంట్ తోటి బాగా పండుతుంది అనమాట అంతే కదా శరీరం అంతా నేత్రాలు ఉన్నాయి ఇప్పుడు చేతికి నేత్రం ఉంది ఆ నేత్రం దగ్గర ఒక కాయ కాసింది ఈ నేత్రపు నీరు ఈ కాయగలో గింజ అక్కడే పడ్డాయి అది ఆ ప్రాంతంలో బాగా వస్తుంది మనకు చాలా లేవు అట్లా చాలా అండి మనకు అన్ని గింజలు అన్ని పదార్థాలు అంతే కదా అక్కడ కాస్తుంది బాగా మన దగ్గర పెడితే ఏదో గుడిపూలు పూలు పూసి రెండు కాయలు కాస్తుంది బలంగా రాదు అందుకని ఒరిజినల్ కాదు ఏ నది పరివాహక ప్రాంతంలో కాస్తాయో అక్కడైతే దాని రుచి వేరు అవును ఒరిజినాలిటీ ఉంటుంది కదా అట్లా అమ్మవారి స్వరూపం నుంచే ఇలా వచ్చినాయట అప్పటి నుంచి అమ్మవారిని శతాక్షి శాఖం ఉత్సవాలు విశేషంగా చేస్తారు కూరగాయలతో అమ్మవారిని అలంకరించి తర్వాత మొత్తం పదార్థాలని వండి ప్రజలకి పంచి పెడతారు ప్రసాదంగా ఈ శాఖం దేవుని తలుచుకుండి మనకి ఆహారానికి కొదవ ఉండదు ఎక్కడికి వెళ్ళినా తిండికి మొహం వాచకుండా ఉంటామని ఈ కథని చెప్తారు దేవి భాగవతంలో రమ్మ గారు ఎంత అద్భుతంగా చెప్తున్నారండి మీరు నిజంగా పుస్తకంలో చదివితే ఇంకా బాగుంటుంది జయ అసలు జన్మ అయిపోయినట్లు అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే ప్రత్యక్షంగా వింటున్నాను కదా నమస్తే రమ్ గారు నమస్తే జయ